మరికొన్ని గంటల్లో భారత్కు చేరుకున్నాయి. ఫ్రాన్స్ నుంచి బయలుదేరిన ఈ యుద్ధ విమానాలు 7000 కిలోమీట్రులు ప్రయాణం చేసి అంబాలా వాయుసేన బేస్కు చేరుకున్నాయి. మొత్తం 35 విమానాలు భారత్ కొనుగోలు చేస్తుండగా వీటిలో తొలి దశలో 5 విమానాలను భారత్కు ఫ్రాన్స్ పంపిస్తోంది. ఈ 5 విమానాలు మరికొన్ని గంటల్లో అంబాలా ఎయిర్ బేస్లో ల్యాండింగ్ కానున్నాయి. ఒకవేళ రఫేల్ విమానాలు దిగే సమయంలో అంబాలాలో గనక వాతావరణం అనుకూలించకపోతే జోధ్పూర్లోని ఎయిర్ బేస్ను అధికారులు ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నారు. అయితే ఈ విషయాన్ని అధికారులు అత్యంత గోప్యంగా ఉంచారు. ఇటు వైమానిక స్థావరం చుట్టుపక్కల ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. అటు ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల ప్రాంతాలు ఎవరిని రానివ్వటం లేదు. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. మన అప్డేట్స్ ఢిల్లీ నుంచి మా రిపోర్టర్ రామకృష్ణ అందించడానికి సిద్ధంగా. రామకృష్ణ చెప్పండి. యావత్ భారత అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న రాఫెల్ యుద్ధ విమానాలు బుధవారం భారతదేశంలో అడుగుపెట్టనున్నాయి. భారత వాయుసేన అధినేత ఆర్కేఎస్ భదౌరియా హాజరు కానున్నారు. ఈ సందర్భంగా హర్యానాలోని అంబాలా వైమానిక స్థావర పరిసర ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అధికారులు 144 సెక్షన్ విధించారు. రాఫెల్ రాక కోసం ఎదురు చూస్తున్న యావత్ భారత అని కల నెరవేరింది. శత్రు దిగ్భేదమైన వైద్య యుద్ధ విమానాలను భారత్ అమలు పొదులు నేను చేరనున్నాయి. హర్యానాలోని అంబాలా వైమానిక స్థావరంలో ఇవి అడుగుపెట్టనున్నాయి. ఈ తరుణంలో హై అలర్ట్ ప్రకటించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. అంబాలా ఎయిర్ బేస్ పరిసర ప్రాంతాల్లో మంగళవారం నుంచి 144 సెక్షన్ విధించారు. ఫోటోలు వీడియోలు అనుమతి నిరాకరించిన జిల్లా అధికారులు ఆ ప్రాంతంలో కనీసం 3 కిలోమీటర్ల వరకు కూడా డ్రోన్లు కూడా నిషేధించారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో భారత్ చేరుకుంటాయని వైమానిక దళ అధికారులు తెలిపారు. అంతకుముందే ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా అక్కడికి చేరుకుంటారని చెప్పారు. తొలి బృందంలో భారత్కు వస్తున్న 5 రాఫెల్ జెట్లను భదౌరియా అందుకున్నట్లు తెలిపారు. సోమవారం ఫ్రాన్స్ లో బయలుదేరిన 5 రాఫెల్ యుద్ధ విమానాలు సుమారు 7000 కిలోమీటర్ల పైగా ప్రయాణించి ఈ రోజు అంబాలా విమానాశ్రయంలో దిగనున్నాయి. రఫేల్ యుద్ధ విమానాలను అంబాలా చేరుకున్న అనంతరం భారత వైమానిక దళంలో అధికార లాంఛన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఐఎఫ్ఎస్ లో పోరాట సామర్థ్యం పెంచేందుకు గాను ఈ యుద్ధ విమానాలను ఫ్రాన్స్ తో ఒప్పందం కుదుర్చుకుని 36 జెట్ విమానాలకు సంబంధించి భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు ఇప్పటికే 59,000 కోట్లు చెల్లించింది. తొలి విడతగా 5 విమానాలు భారత్కు రానున్నాయి.